హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షస్ వరల్డ్. వర్షస్ వరల్డ్లో ఇవాళ రెసిపీ పునుగుల కర్రీ. ఈ పునుగుల కర్రీని ఫ్రెష్గా వేసుకున్న పునుగులతోనైనా చేసుకోవచ్చు, లేదా మనము పునుగులు వేసుకున్నప్పుడు పునుగులు మిగిలిపోతాయి కదా, ఆ లెఫ్ట్ ఓవర్ పునుగులతోనైనా ఈ కూర చేసేసుకోవచ్చు. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను దోశ బ్యాటర్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ మైదాపిండి, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. పునుగుల పిండి పలుచగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. మీకు ఒకవేళ పలుచగా అనిపిస్తే అందులో కొంచెం బియ్య పిండి వేసేసుకొని కలుపుకోండి. పునుగులు వేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఇలా పునుగులు వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే పునుగులు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పునుగులు వేసుకుంటే అవి పైకి తేలుతూ ఉంటాయి. ఇలా పైకి వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని తిప్పుకుంటూ వేయించుకోవాలి. పునుగుల పిండిలో కొంచెం మైదాపిండి కలపటం వల్ల పునుగులు సాఫ్ట్గా వస్తాయి. మీకు ఒకవేళ మైదాపిండి వద్దు అనుకుంటే మైదాపిండి స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పునుగుల్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ పునుగులు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా పునుగులు ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఇప్పుడు ఈ పునుగులను పక్కన పెట్టేసి కూరకు రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, చింతపండు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఇలా కొంచెం చింతపండుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మీరు వేసుకునే పునుగుల క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక అందులో టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు గ్రైండ్ చేసి ప్యూరీ చేసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా వేసుకున్న పునుగులను వేసుకోవాలి. అలానే చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చింతపండు రసం నేను కొంచెమే వేసుకుంటున్నాను. పునుగుల క్వాంటిటీని బట్టి చింతపండు రసం చూసుకొని వేసుకోండి. టమాటా కూడా వేసుకున్నాం కదా, అందుకని చింతపండు ఎక్కువ పట్టదు. ఇలా ఈ చింతపండు రసము, టమాటో గ్రేవీ అంతా ఈ పునుగులకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది, అంటే కూర మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ కూర వేడివేడిగా అన్నంలోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. మా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వర్షస్ వాళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.